శ్రీ గురుభ్యో నమః గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యచ్చరాహవే కేతవే నమో నమః ప్రేక్షక మహాశయులందరికీ ఫిబ్రవరి 13వ తారీఖు 2022 ఆదివారం శుభోదయము. ప్లవనామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతు మాఘమాసము శుద్ధ ద్వాదశి రాత్రి 6:10 వరకు ఉంటుంది. ఆరుద్ర నక్షత్రము ఉదయం 9:19 వరకు ఉండి తదుపరి పునరోసు నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. సూర్యోదయము ఉదయం 6:33 సూర్యాస్తమయము సాయంత్రము 5:57 అమృత గడియలు ఈరోజు లేవు. వర్జము రాత్రి 10:30 నుండి రాత్రి 12:15 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము సాయంత్రం 4:28 నుండి సాయంత్రం 5:14 వరకు ఉంటుంది. రాహుకాలము సాయంత్రం 4:30 నుండి సాయంత్రం 6 వరకు ఉంటుంది. గుళిక కాలము మధ్యాహ్నం 3 నుండి మధ్యాహ్నము 4:30 వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నము 1:30 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాశి మేషరాశి. మేషరాశి వారు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. విశేషంగా ఆదివారం రోజున సూర్యగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు. సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబా చొప్పున సద్బ్రాహ్మణికి ఎరుపు రంగు వస్త్రంలో గోధుమల దానం చేయడం వలన ఆత్మపీడోపశాంతయే అనగా ఆత్మకి ఎలాంటి ఘోష ఉన్నా కూడా తొలగిపోతుంది, ఆత్మ ప్రశాంతంగా ఉండగలుగుతుంది. అలాగే సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా కెంపు రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము మీకు లభించగలదు. అలాగే సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహరాశి. సింహరాశి వారు కూడా గోధుమలు దానం చేసి కెంపు రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము మీకు లభించగలదు. సింహరాశి వారు కలిగుట్టు వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని ధారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము మీకు లభించగలదు. అలాగే సూర్యుడు అధిపతి అయినటువంటి నక్షత్రాలు కృత్తిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి, ఈ 3 వారికి సూర్యుడు అధిపతి కాబట్టి వీరు కూడా గోధుమలు దానం చేసి కెంపురత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము మీకు లభించగలదు. అలాగే కృత్తిక నక్షత్రం వారు మేడు వృక్షాన్ని, ఉత్తర నక్షత్రం వారు జూవృక్షాన్ని, ఉత్తరాశ నక్షత్రం వారు పనస వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కకు నీటిని ధారలాగపోయడం వల్ల మొక్కను భూమిలో పాతడం వల్ల విశేషమైన ఫలితము మీకు లభించగలదు, గమనించగలరు. అలాగే ఈ రోజున విశేషంగా ఆదివారం రోజున సూర్య నమస్కారాలు చేసుకునవచ్చును. సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా, సూర్యనారాయణ ప్రీతికరంగా ఆదిత్య హృదయం పారాయణ చేయవచ్చును. సూర్యాష్టకం పారాయణ చేసుకునే ఎడల సూర్యుని యొక్క సంపూర్ణము అయినటువంటి అనుగ్రహం మీకు లభించగలదు. కనిపించిన ఈ యొక్క ప్రపంచంలో కనిపించేటువంటి భగవంతుడు ఎవరైనా ఉన్నారంటే సూర్యనారాయణుడు మాత్రమే. కాబట్టి సూర్యనారాయణ వల్ల విశేషమైన ఫలితము మనకు లభించగలుగుతాయి, గమనించగలరు. జాగ్రత్తగా ఈ యొక్క పారాయణ చేసుకునేటల అన్నింటా మీకు జయం చేకూరుతుంది. అలాగే సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా జపాకుసమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి సూర్యుని యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉండగలుగుతుంది. అలాగే సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఈ మాసం నందున పట్టిందల్ల బంగారమా అన్నట్లుగా ఉంటుంది. చేయువృత్తి వ్యాపారాలు అన్నీ కూడా కలిసి వస్తాయి. పట్టుదలతోటి ముందుకు వెళ్ళగలుగుతారు. మీకు అన్నింటే జయం చేకూరుతుంది. ఆరోగ్యం బాగా ఉంటుంది, ఆదాయం బాగా ఉంటుంది, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, కుటుంబంలో
అన్నింటా జయం చేకూరుతుంది. అందరూ కూడా మిమ్మల్ని చూసి మెచ్చుకుంటారు. గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, గమనించగలరు. జయ శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.